గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులవా మేము మీకు ఓటేసేడానికి, మీ సేవకులవా, మీ బానిసలవా మేము ఓటేసేడానికి, మీ అందరం అమ్ముడైపోయి జాత, మీకున్న జబ్బుని మాకు అడ్డుకట్టారా? మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేకే, కెళ్ళప్పుడు వచ్చి నోరిప్పారు సంతోషం. ఈ ప్రశ్నకన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాజం చెప్తాను, వాళ్ళకి మీరు నాకు చెప్పలేవారు. అంతేగాని సభలో మాట్లాడేసి మీ మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఇంకా అర్థబద్ధం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేస్తున్నానండి. ప్రింట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి, పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభం ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతోతలు చూపిస్తూ ఉన్నారు. మీళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి?